హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అవుతుందో దాని గురించి తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు ఇది పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న తొలి చారిత్రాత్మక చిత్రం కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే సినిమా ఇది అందుకే ఈ ప్రాజెక్టు పై పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంది ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి బందిపోటు తరహా పాత్రలో సరికొత్త కొత్త లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ను అలరించింది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం నుంచి ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందని అందరూ భావించారు ఇప్పటికే భీమ్లా నాయక్ నుంచి టైటిల్ సాంగ్ ని విడుదల చేయడంతో హరిహర వీరమల్లు నుంచి కొత్త పోస్టర్ వస్తుందని అభిమానులు అనుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే స్పెషల్గా పాత పోస్టర్ మీద కొత్త రిలీజ్ డేట్ వేసి సరిపెట్టారు పవర్ స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు ఇంతకు ముందు రెండు వేల ఇరవై రెండు సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో జనవరికి భీమ్లా నాయక్ వస్తుంటే సమ్మర్ కానుకగా ఏప్రిల్లో హరిహార వీరమలను తీసుకొస్తున్నారు అయితే కేజీఎఫ్ టూ రిలీజ్ అయిన రెండు వారాలకు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుండడం గమనార్హం ఇకపోతే హరిహార వీరమల నుంచి న్యూ పోస్టర్ వస్తుందని ఆశించిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు నిరాశ గురయ్యరు ఇప్పటికే నలభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి మరేదైనా అప్డేట్ ఇచ్చి ఉంటే బాగుంటుందనే కామెంట్స్ చేస్తున్నారు కాగా కోహినూర్ వజ్రం నేపథ్యంలో కాలం నాటి కథతో ఈ సినిమా రూపొందుతుంది పవన్ కళ్యాణ్ గారి సరసన స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేస్ గా నటిస్తున్నారు హిందీ నటుడు అర్జున్ రాంపాల్ మలయాళ నటుడు జయరాములు కీలక పాత్రలో నటిస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి నిర్మాత మాట్లాడుతూ నేను నిర్మించిన ఖుషి సినిమాతో పవన్ క్రేజ్ మరింత పెరగడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిన విషయం ఆ తర్వాత ఆయనతో నేను బంగార మూవీ తీసినాను నిజానికి యావరేజ్ అనిపించుకోవాల్సిన సినిమా అది కానీ పవన్ ఇమేజ్ కారణంగా సక్సెస్ అయ్యింది ఇప్పుడు నేను పవన్ తగిన సినిమాగా హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాను ఇంతవరకు ఆయన చేయని పాత్ర ఇది పదిహేడవ శతాబ్దంలో సాగే కథ ఇది తప్పకుండా ఇది ఆయన కెరీర్లోనే గొప్ప సినిమా అవుతుంది ఒక తెలుగులోనే కాదు దేశంలో అన్ని భాషల్లో విడుదల అవుతుంది వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నామని చెప్పుకొచ్చిండు సో ఫ్రెండ్స్ ఇది హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి వీడియో నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ మూవీస్ వ్లాగ్స్ కుకీస్ ఇన్ఫో ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం